మొక్కజొన్నకి ఇస్తున్నావా అదే మరిగా మొక్కజొన్నకి వాల్సిన రేట్ మొక్కజొన్నకి ఇవ్వాలి మిరప రేట్ మిరపకి ఇవ్వాలి మామిడి దెబ్బ తినింది ఆ రేట్ వాళ్ళకి ఇవ్వాలి ఇవన్నీ ఇస్తున్నారా లేదా మీరు స్పష్టంగా చెప్పండి అందుకే జీవో ఇమ్మన్నాను జీవో ఇస్తే ట్రాన్స్పరెన్సీ వస్తుంది పారదర్శకత వస్తుంది మోసం చేయడానికి వీలుండదు అందుకే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం రైతులకు కూడా ఒకటే మాట విజ్ఞప్తి చేస్తున్నాను మీరు భయపడి రోజు రోజు చనిపోవడం కంటే గట్టిగా పోరాడదాం మీకు ముందు నేను ఉంటా అరెస్ట్ చేస్తే నన్ను చేయనండి తర్వాత మీరు కూడా రండి ఎన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు నేను చూస్తాను కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరగాలి కరోనా సమయంలో కూడా మీరు వ్యవసాయం చేసే రైతు కూలి గాని కౌలు రైతు గాని రైతు గాని వ్యవసాయం చేశారు అలాంటి సమయంలో మీరు దేశానికి అన్నం పెట్టారు అలాంటి రైతు దిగాలు పడిపోయే పరిస్థితికి వచ్చారు మీరు ఏమడిగారు ఒకే మాట అడిగారు మా పంట మునిగింది పరిహారం ఇప్పించండి ఇవ్వండి తప్పేంటండి ఒకవేళ పరిహారం ఇవ్వకపోతే పోరాటానికి సిద్ధమవుదాం మెడలు వంచైనా సరే ప్రభుత్వాన్ని మీకు న్యాయం చేయించే బాధ్యత నాది 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 అని ప్రతి ఒక్క రైతు విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ ధైర్యంగా ఉండండి గ్రామ గ్రామంలో చర్చలు చేయండి అవసరమైతే పోలీస్ కంప్లైంట్ పెడదాం అలాగే డబ్బులు తీసుకున్నాడు అందరి పైన అవసరమైతే పోలీసులు తీసుకోకపోతే రిజిస్టర్ పోస్టులు పంపించి ప్రైవేట్ కేసేద్దాం ప్రైవేట్ కేసేసి రేపు ప్రభుత్వం వస్తానే ఎవడైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ జైల్లో పెట్టే బాధ్యత నాదని మరి ఒక్కసారి మీ అందరికీ అందిస్తున్నా ఎందుకు పారదర్శకత పాటించరు మీరు ట్రాన్స్పరెన్సీ ఎందుకు పాత్ర వేశారు ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి అందుకే నేను ఏ మాట చెప్తున్నా ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఎప్పటికప్పుడు మాట్లాడే విషయాలన్నీ మీరు ఫాలో అవ్వండి నాకేం సంబంధం లేదు ఆయనకి ఎవరికో జరిగింది ఆ పెద్దానికి జరిగింది నేను మాత్రం బాగానే ఉన్నా నాకేదో కాస్త కొస్త వచ్చింది అని ఆలోచించదండి రైతులందరూ ఒకటి రైతుకు న్యాయం జరగాలి రైతుకు న్యాయం జరగాలంటే రైతుల్లో ఐకమత్యం అవసరం రైతు రైతు కూలి కౌలు రైతులు ఒకటిగా ఉండి గ్రామాల్లో మనందరం గాని తిరుగుబాటు చేస్తే పోరుబాటు గాని ముందుకు పోతే ఎందుకు ప్రభుత్వం దిగిరాదు అని చూస్తా నేను సవాలు విసురుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రైతు అంటే కౌలు రైతు అంటే పేద రైతులు అంటే లెక్కలేంతనం వచ్చింది ప్రభుత్వానికి మామూలుగా కాదు ఒక అహంభావం వచ్చింది అహంభావంతో లెక్కలేంతనంతో ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతారని భయపెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా వాళ్ళ జీవితాలను అంధకారం చేస్తారా అంటే ఆ రైతు అడగకూడదు అవసరమైతే ఏమీ చేయలేకపోతే నిస్సహాయస్తులు ఆత్మహత్య చేసుకోవాలి లేకుంటే బతికి సస్తూ బ్రతకాలి అదే చెప్తున్నా నేను అందుకనే 72 గంటలు డెడ్ లైన్ ఇచ్చా అయినాక మళ్ళా వస్తా ఇదే మారి రోడ్డు తిరుగుతా అన్ని రోడ్లు తిరుగుతా మారుమూల ప్రాంతాలు తిరుగుతా ప్రభుత్వాన్ని వదిలిపెట్టను అక్కడి నుంచి పోరుబాటెక్కిస్తా ఇప్పుడు మాత్రం చూడడానికి మిమ్మల్ని చైతన్య బాట ఇప్పుడు రేపు మాత్రం పోరుబాట అది జరిగితే నీదే బాధ్యత జగన్ రెడ్డి గుర్తుపెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తూ దీనికి సిద్ధంగా ఉండమని మరొకసారి కోరుతూ ఈ కుటుంబాన్ని పాపం చాలా కష్టాలున్నాయి ఒక ఇతను ఒక 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాయి పెద్ద మనిషికి ఇంకొక అతను నాగేశ్వరరావు 25,000 డబ్బులున్నాయి వాడికి ఒక సీరు ఒక అందరికీ